ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని విశాఖ పరిపాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా మారొచ్చు అని గత నెల 17వ తేదీన ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటను శాసనంగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. పరిపాలనను విశాఖకు తరలించేందుకు ఎప్పుడో మొదలైన ప్రయత్నాలు ఇక సాధికారికంగా లాంఛనంగా ముందుకు సాగనున్నాయి. హైకోర్టు కర్నూలుకు తరలిపోతుంది. విశాఖ, అమరావతిలో హైకోర్టు ధర్మాసనాలు ఏర్పాటవుతాయి. అమరావతిలో శీతాకాల వర్షాకాల సమావేశాలు మాత్రం జరుగుతాయి. బడ్జెట్ భేటీకి విశాఖే వేదిక అవుతుంది. విరసి అమరావతి నామమాత్రంగా మిగులుతుంది. ఇక సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. ఈ భేటీలో హై పవర్ కమిటీ సమర్పించిన నివేదికను ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సిఆర్డీఏ చట్టం రద్దుతో పాటు ఇప్పటిదాకా సిఆర్డీఏ నిర్వహించిన కొన్ని బాధ్యతలను విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి పట్టణాభివృద్ధి సంస్థకు అప్పగించడం వంటి బిల్లులను ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మూడు రాజధానుల నిర్ణయంపైన కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇక మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశమవుతుంది. ఇక్కడే అసలు ఘట్టం మొదలవుతుంది. అనుకున్నది సాధించేందుకు అధికారపక్షం, ఎలాగైనా అడ్డుకునేందుకు విపక్షం ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నాయి. దీంతో ఇవాళ సభలో జరిగే పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా మూడు రాజధానులకు సభలో ఆమోదం పొంది తీరాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పాలనా వికేంద్రీకరణపై తమ వాదనను సమర్థిస్తూ విపక్షాన్ని దునుమాడుతూ సభలో ఒక వీడియో ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక రేపు ఉదయం 11 గంటలకు శాసనమండలి సమావేశం కానుంది. పెద్దల సభలో తమదే పైచేయి కావడంతో సర్కారు ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని విపక్షం భావిస్తోంది. అదే జరిగితే ఏం చేయాలన్న అంశంపై అధికార పక్షం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను మండలి ఆమోదించని పక్షంలో బుధవారం మరోమారు ఈ బిల్లులను శాసనసభలో ఆమోదించి తిరిగి మండలికి పంపించాలని భావిస్తున్నారు. అప్పుడు ఆ బిల్లును మండలి తోసిపుచ్చినా ఒరిగేదేమీ ఉండదు. అంతటితో ఆగకుండా తన నిర్ణయాలకు అడ్డుపడుతున్న శాసన మండలిని రద్దు చేయాలన్న తీవ్ర నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక మనం చూస్తున్నాం, నెల్లూరులో మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, నెల్లూరు జిల్లాలో ఎక్కడెక్కడే అరెస్టులు జరుగుతున్నాయి. ప్రధానంగా టీడీపీ నేతల్ని ఇంట్లోనే నిర్బంధించారు. రాత్రి నుంచి కూడా వాళ్ళు ఇళ్ల వద్ద పోలీసులు పహరా ముమ్మరం చేశారు. వాళ్ళు ఎవరు కూడా విజయవాడకి వెళ్లకుండా, విజయవాడ గుంటూరు ప్రాంతానికి వెళ్లకుండా ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు, ప్రస్తుతం మన మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఇంటి వద్ద ఉన్నాము. ఆయనతో పాటు మిగిలిన నేతలు కార్యకర్తలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ పరిస్థితి? ఈరోజు జేఏసీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉండే అందరు కానీ జేఏసీ తరఫున ఈరోజు చలో అసెంబ్లీ, ఈరోజు మా రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు అమరావతి దాన్ని మార్చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ముండి వైఖరి ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది ఉంది. ఒక పార్టీకి సంబంధం లేదు ఇది. ఈరోజు మనలాంటి వాళ్ళందరి కామన్ పీపుల్ని కానీ ప్రొటెస్ట్ చేయడానికి కానీ వీలు లేకుండా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది కాదు, చరిత్రలో ఒక ఒక పాపం చేసిన వ్యక్తిలో జగన్మోహన్ రెడ్డి నిలబడిపోతాడు. ఇది మామూలైన పాపం కాదు,
మా బిడ్డల భవిష్యత్తు ఈ యొక్క అమరావతి. ఈ రాష్ట్రంలో ఒక్కడు కానీ పెట్టుబడులు పెట్టేవాడు అందరూ పారిపోతా ఉన్నారు. రేపు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎన్ని వార్డు వాలంటీర్లు ఇస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఈరోజు మేము చెప్పేది ఒకటే, ఇవన్నీ చాలా దౌర్జన్యం. ఏదో కశ్మీర్లో ఏదో జరుగుతుందంటే మేము ఏదో అనుకున్నాం, కానీ మా ఇళ్లలో నుంచి కానీ బయటకు వచ్చి మా రాజధానికి పోయేదానికి కానీ వీలు లేకుండా చేయడం ఇది ధర్మం కాదు. ఇది చాలా ఘోరం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు మాకు తెలుసు, పోలీసులకు ఏం ఆర్డర్ వస్తే అది చేస్తారు. పోలీసులు కానీ వాళ్ళు చేసే వృత్తిలో కానీ వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చేటట్టు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని కానీ తెలియచేస్తూ, మేమైతే ఖచ్చితంగా ఇక్కడి నుంచి కానీ నిరసనిస్తున్నాము. మేము ఎప్పుడు కానీ ఈ యొక్క మూడు రాజధానిని ఖండిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నాము. జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చుకోవాలి. ఈ యొక్క దౌర్జన్యమైన దౌర్జన్యంగా ఈ యొక్క రాజధానిని మారిస్తే ఎవరు ఒప్పుకోరని కానీ తెలియచేస్తా ఉన్నాం. ఎవరికైనా మరి ఒక అన్యాయం జరుగుతుందని అంటే నిరసన తెలిపేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. మరి వ్యక్తులకే నిరసన తెలిపే అధికారం ఉంటే ఒక రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి మరి బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటే దానికి నిరసన తెలిపేదానికి కూడా మీకు హక్కు లేదని ఎక్కడికక్కడ మరి ఇళ్లలో అరెస్ట్ చేయటం అనేది చాలా అమానుషమైన విషయం. మేమందరం మాలో ఉన్నటువంటి కడుపు మంట మరి ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది అనేటటువంటి దాన్ని తెలుపుకునే హక్కు మాకు లేదా? ఈ రాష్ట్ర ప్రజలుగా మాకు అలాంటి హక్కు లేకుండా చేస్తే మరి ఎందుకు ఇక్కడ మేమందరం బ్రతుకుతున్నట్టు? ఇది చాలా అన్యాయం. ఈరోజు మన రాష్ట్రం అల్లకల్లోలం ఒకటే కాకుండా ఆర్థిక పరంగా మరి ఎక్కడికి పోతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి. మరి ఈరోజు అసెంబ్లీ ముట్టడి జరుగుతుంది, అక్కడ మహిళలు వాళ్ళ యొక్క మానవ ప్రాణాలు పోతున్నాయి అన్నంతగా వాళ్ళు ఆవిడ పోరాడుతున్నారు. మరి మనం ఇక్కడి నుంచి మనం నిరసన తెలిపేటటువంటిది, అక్కడ వాళ్ళ సంఘీభావం తెలిపేటువంటి అవకాశం కూడా మాకు లేకుండా ఈరోజు అవసరం చేయడం చాలా దారుణమైన విషయం. ఈరోజు నాయకులకు నోటీస్ ఇవ్వడం, హౌస్ అరెస్టులు చేయడం అనేది చాలా పిరికి పంద చర్య. ఒక నాయకుడు అనేవాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య లోపలికి వెళ్ళాలి, సమస్య లోపలికి వెళ్ళి ప్రజల్ని కలిసి ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ ఒక పిరికివాడిగా దొంగ రోడ్డు వేసుకొని ఆ రోడ్లో నుంచి అసెంబ్లీకి పోవడం అనేది చాలా పిరికి పంద చర్య. ఒక ముఖ్యమంత్రి కూడా ఉండాల్సిన లక్షణాలు కాదు. ఏ నాయకుడైనా సమస్యను పరిష్కరించుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యల్ని ప్రశాంత వాతావరణంలో పరిష్కరించిపోవాలి తప్ప భయపడి వేరే దారిని వెళ్ళి అసెంబ్లీని నువ్వు ఎంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే విధంగా నెల్లూరుతో పాటు కావలి, గూడూరు ఇతర ప్రాంతాల్లో కూడా టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా నేతలు కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడ నుంచి అమరావతికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ముందుగానే నోటీసులు జారీ చేశారు. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పడంతో నేతలందరూ ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి ఇక్కడ నెలకొంది. వీడియో జల సాహిత్యమంతా మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.